శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాల వలస మండలంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ డ్రామాలు కూతురలేపిందని చిన్నసీర్లం పంచాయతీ సర్పంచ్ టంకాల ఉమాపాపనాయుడు అన్నారు. ఈ సందర్భంగా కొంతమంది కావాలనే తమపై పార్టీ మారలేదని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు ప్రచారాన్ని రేగిడి ఆమదాల వలస ఎంపీపీ దారా అప్పల నరసమ్మ వైస్ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. మిగతా నా సహచర వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సర్పంచ్ ప్రతినిధులు అందరికీ మా గ్రామం నుంచి వచ్చినటువంటి మా డాక్టర్ వెంకటనాయుడు నీలి వెంటనాయుడు కెంబూరు వెంకట సంకిలి శ్రీనివాసరావు గారు మొయిద ప్రసాదరావు కరణం శ్రీనివాసరావు నాకు తెలిసిన నుంచి మా నాన్నగారు అవ్వచ్చు ఆ తర్వాత నేనైనా అవ్వచ్చు ఒక పార్టీకి ఒక పద్ధతికి కట్టుబడి ఒక క్రమశిక్షణతో ఉన్నాం. మరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎక్స్ఎంసీ చైర్మన్ గేదల వెంకటేశ్వరరావు గారు మరి ఫైనాన్స్ పోల్నాట్ వెల్మ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇంద్ర సురేష్ గారికి మరి ఎంపీటీసీలు ఎప్పుడు కూడా పార్టీలు మారడం గాని ఇంకో విధంగా పార్టీని ధిక్కరించడం గాని జరగలేదని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నా విషయం మీకు అందరికీ తెలిసిందే, మా గ్రామస్తులందరికీ తెలిసిందే, పక్కన ఉన్న గ్రామస్తులందరికీ తెలిసిన విషయమే అది. మరి అయితే మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక పార్టీకి ఒక పద్ధతికి కట్టుబడి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా మరి మన అందరి తాలూకా మీ అందరి తాలూకా అభిమానాన్ని చూరుకుని చిన్నదో పెద్దదో నాకు ఈనాటి వరకు పెద్దగా పదవులు ఏమి రాకపోయినా పార్టీ పదవులే పదవులు అనుకుని నేను పనిచేస్తూ ఇంతకాలం కూడా ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో మొన్న జరిగిన మాకు ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఒక యాంటీ గ్రూప్ మాకు ఎప్పుడు ఉంది. మా కుటుంబంలో కావచ్చు, పక్కనున్న గ్రామస్తులు గ్రామంలో మరి కొంతమంది కావచ్చు, ఎప్పుడు నేను పార్టీలో ఉన్నా మిగతా అందరూ ప్రజాస్వామ్యంలో ఇంకో పార్టీలో ఉండొచ్చు, అది సహజమే. మాకు ప్రతి ఎన్నికల్లో కూడా అది సాగుతూనే ఉంది. మరి ఈ మధ్య కాలంలో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఒక మరి మన మాజీ మంత్రి కోండు మురళీమోహన్ రావు గారిని తీసుకొచ్చి మరి నేను ఎంపీటీసీగా ఉన్నాను, మా అబ్బాయి సర్పంచ్గా ఉన్నారు, మరి ఇదంతా కూడా ఒక అబోధ కల్పన సృష్టించి పార్టీ సమావేశం పెట్టి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే మళ్ళా పార్టీలో మారినట్టుగా ఒక ఫేక్ న్యూస్ సృష్టించడం జరిగింది. దాన్ని ఖండించే నిమిత్తం మరి మీ అందరి దగ్గరికి మీ అందరిని కూడా ఇక్కడికి పిలిపించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి ముఖ్య అతిథిగా మా వాల్పల్లి జగన్మోహన్ రావు గారిని రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిన్నసల్లం గ్రామం సర్పంచను టంకాల ఉమాపాపనాయుడు నా పేరు. నిన్న మన 2020 ఫిబ్రవరి 17 తేదీన జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా నేను 120 ఓట్ల మెజార్టీతో గెలిచాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గ్రామానికి ఎన్ని అన్ని వేళలా ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించాలో యాజ్ ఏ సర్పంచ్గా అన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ ముందుకెళ్తున్న తరుణంలో నిన్న ఈ మధ్యన ఒక రెండు వర్గాలు టీడీపీ వర్గాలు ఇండివిజువల్గా నాపై పోటీ చేసిన వ్యక్తి మధ్య శ్రీనివాసరావు వ్యక్తి టీడీపీ వర్గం కళా వర్గం ఆ వర్గం కిమిడి కోండ్రు మురళీమోహన్ వర్గంలోనికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తరుణంలో సభ పెట్టి మీటింగ్లో సర్పంచ్ కూడా వెళ్ళిపోయాడు అని నాపైన ఒక విషప్రచారం చేసి నా యొక్క పరువుని ప్రతిష్ఠని బురద జల్లి తగ్గించడానికి అతని మైలేజ్ అతని అధిష్టాన దృష్టిలో మైలేజ్ పెంచుకోవడానికి నన్ను ఈ విధంగా నష్టపరిచారు. కాబట్టి నేను దాన్ని అందులోనూ అంత మేము గెలిచేటప్పుడు 5 మెంబర్లు ఉంటే మా ఈ మధ్యన ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్నంలో భాగంగా అందరూ ఆకర్షితులై ఇంకో నెంబర్ రాము అనే గొట్టా బ్రాహ్మణ్ అనే వ్యక్తి చేరి కొత్తగా మెంబర్ చేరాడు. అదేవిధంగా ఈ యొక్క విష్ప్రచారం కోండూరు మురళీమోహన్ గారు ఏదైతే చేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ చెందదీసుకున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. మరి రేగిడి మండలం పూర్వం నుంచి ఒక సర్పంచ్గా మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీగా తరువాత పరిణామాల్లో రేగిడి మండలం వైస్ ఎంపీపీగా నేను ఉన్నాను. మా అబ్బాయి టంకాల ఉమాపాపినాయుడు తదుపరి ఎన్నికల్లో సర్పంచ్గా ఉన్నారు. మేమిద్దరం నేను ఎంపీటీసీ అతను సర్పంచ్. అయితే మాకు పోటీ చేసిన అభ్యర్థులు కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా తెలుగుదేశం నుంచే పోటీ చేశారు. వాళ్ళు ఈ మధ్యన జరిగిన పరిణామాల్లో కోండూరు మురళీమోహన్ రావు గారు
మా ఇమేజ్ని దెబ్బతీయాలని ప్రత్యేకించి ఒక కక్షతో ఒక దృష్టి పెట్టుకుని ఇక్కడేమో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మరియు రెబల్ అభ్యర్థిగా వైఎస్ఆర్ నుంచి మధు శ్రీనివాసరావు గారు వచ్చారని అని చెప్పేసి మా పార్టీలోకి చేర్పించుకుంటున్నామని అని చెప్పేసి 500 కుటుంబాలతో అని ఫేక్ న్యూస్ ఇచ్చారు. అది చాలా తప్పు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు భవిష్యత్తులో అతను ముందుకు సాగాలనుకుంటే మాకున్న కుటుంబాలు ఎన్ని, మాకు ఇక్కడ ఉన్న వాటర్స్ ఎంతమంది, మరి మండలంలో ఉన్నటువంటి వారు ఎంతమంది, మాకు 22,000 మేము జడ్పీటీసీ గెలుచుకున్నాం, 20కి 20 ఎంపీటీసీలు గెలుచుకున్నాం, 39 పంచాయతీలకి 36 సర్పంచులు గెలుచుకున్నాం. మా మండలంలో అభివృద్ది కార్యక్రమాలు చక్కగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, పాల్వలస విక్రాంత్ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మేము చక్కగా వచ్చే ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారిని మా నియోజకవర్గం తరఫున 30,000 మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి అబద్దపు వార్తలు అసత్యాలు వల్ల ఎప్పుడూ కూడా మేలు జరగదు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి విజ్ఞులైనటువంటి మీ విలేకరులకు కాని, విజ్ఞులైనటువంటి కోరి మురళీమోహన్ రావు గారికి కానీ మా విజ్ఞప్తి ఏంటంటే కష్టపడి మీరు పనిచేయండి, మీ పార్టీ తరఫున మీరు చేసుకోండి, కానీ అబద్దాలు చెప్పి అడ్డగోడకు కడితే చెయ్యి అడ్డ పెడితే సూర్యుడు సూర్యోదయం ఆగిపోతానని మీకు తెలియజేసుకుంటూ